యోగా స్వచ్ఛ భారత్ కు బ్రాండ్ అంబాసిడర్ గా మోదీ ఉన్న విషయం మనకు తెలిసిందే. ఆ విలక్షణత్వాన్ని మహాబలిపురం లోనూ ఆయన చాటుకున్నారు. ఈ ఉదయం తన వాకింగ్ పూర్తి చేసుకుని, యోగా పూర్తి చేసుకుని ఆ వెంటనే మహాబలిపురం బీచ్ కు చేరుకున్నారాయన. అక్కడ మనం చూస్తున్న దృశ్యాలు స్వచ్ఛ భారత్ లో తను ఒక రోల్ మోడల్ గా నిలిచారు. అక్కడ పడేసిన ప్లాస్టిక్ బాటిల్స్, అలాగే ప్లాస్టిక్ కూల్ డ్రింక్ బాటిల్స్, గ్లాసెస్, ఇలా ప్లాస్టిక్ ఉత్పత్తులతో అక్కడ పడేసిన బీచ్ నంతా పాడు చేసిన సందర్భం ఉంది. అది చూసి ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఒక కవర్లో వాటన్నిటినీ ఏరి అక్కడున్న వ్యక్తులకి ఇవ్వడాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించారు. తీరంలో ఉన్న ప్లాస్టిక్ను, వ్యర్థ పదార్థాలన్నింటినీ కూడా ఏరేశారు. స్వచ్ఛ భారత్ మిషన్ను ఎంత దృఢ సంకల్పంతో ముందుకు తీసుకెళ్తున్నారో ఈ దృశ్యం మనకు చెప్పకనే చెప్తోంది. చెప్పడం కాదు, చేసి చూపిస్తాను అన్న మాటను నిజం చేస్తూ ఉన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. మహాబలిపురం బీచ్లో తనకు కనిపించిన వ్యర్థ పదార్థాలను తానే స్వయంగా ఒక కవర్లో తీసి అక్కడున్న వాళ్ళకి ఇచ్చారు. మహాబలిపురం బీచ్ దగ్గర ఈ సన్నివేశాలు ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకున్నాయి. మహాబలిపురంలో నిన్నటి నుంచి కూడా బస చేసి ఉన్న విషయం తెలిసిందే. ఇవాళ ఉదయం తన కార్యక్రమాల్లో భాగంగా ఇవాళ ఉదయం మార్నింగ్ వాక్, అలాగే యోగా పూర్తి చేసుకున్న తర్వాత బీచ్ దగ్గరకు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి అక్కడున్న వ్యర్థ పదార్థాలు కనిపించాయి. ఒక్కసారిగా ఆయన అక్కడున్న బ్యాగ్ని తీసుకుని వాటన్నిటినీ కూడా ఏరివేశారు.